మన వాక్య భాగాలకు మెళ్దాం. మరి కొద్ది నిమిషంలో వాక్య భాగం మనం ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదం స్తోత్రం ప్రభా. గర్జనంలో క్షమకు కాచి కాపాడు తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయం ప్రభా, ఇద్దరు ముగ్గురు చేరి నాం సుంచుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకు చిన్నటువంటి దరిద్ర పెట్టే వందనాలు ప్రభా. ఎస్ఐ పాడిన బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. రెండవ దిన ఆశలు బిడ్డలు దాచేయండి. చేరు వచ్చిన చిన్న మందన ప్రభావ ఆశీర్వదించండి. ముప్పై తరగతి నూరు వద్దల చేయండి. ప్రతి ఒక్కరికి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, బలం శక్తిని అనుగ్రహించండి తండ్రి. వాక్య బాలకెళ్తాడు ప్రభావ, ఎన్నికలను నశించడం మరపరుచుకొని నోటిని బొరుగ పడుకొని నేను ఆ మహిమార్థమై నిలవబెట్టుకోమని వినుగల చెవి గ్రహించ మనసు బిడ్డలకు అనుగ్రహించి వాక్యం వ్యర్థక పని హృదయ భద్రపరుచుకొని వాక్యానుసారం గ్రహం చేసే సహాయం దయచేయమని కార్యక్రమం ఆదరించి అంతవరకు దక్షిణ నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వలరా, మరి నిన్నటి దినాన్ని మనము గుడ్ ఫ్రైడే కార్యక్రమం జరుపుకున్నాం. మరి యేసు ప్రభు మన నిమిత్తము, మన శాపం నిమిత్తము, అపరాధముల నిమిత్తము, మన యొక్క దోషం నిమిత్తము ఆయన సిలువ మన మీద మరణించి మరి మన యొక్క పాపములకు పరిహారం చేసినట్టుగా మనము చూస్తున్నాం. అయితే యేసు ప్రభు సిలువ మీద పలికినటువంటి యొక్క ఏడు మాటలు చాలా శ్రేష్టమైన మాటలు అన్నీ కూడాను. అయితే వాటి అన్నింటిలో కంటే కూడా ప్రాముఖ్యమైన మాట, మొట్టమొదటి మాట మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి మనం కనుక గమనించినట్లయితే లూకా సువార్త 23:34 చదువుదాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలే చాలే. చూడండి ప్రేమిన వల్లరా, ఇక్కడ చదవబడినటువంటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రభు పరమ తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే ప్రభు పలికిన ఏడు మాటలన్నిటి వల్ల మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది, ఎవరు కూడా మరి చెప్పలేనటువంటి మరి ఆ యొక్క మాట ప్రభు చెప్పాడు. ఎందుకంటే వీరిని క్షమించమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. మనం కనుక గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరు కూడా ఇతరులను క్షమించే మనసు కలిగి ఉండరు. ఉంటారండి, ఎవరు ఉండరు. ఒకవేళ క్షమించినా సరే ఎంతవరకు క్షమిస్తారు? కొంత మట్టు మాత్రమే క్షమించగలరు, కొన్ని విషయాల్లో మాత్రమే క్షమించగలరు. మరి వారికి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా క్షమించగలరా? ఎవరైనా వాళ్ళని మన్నించగలరా? మన్నించలేరు. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు కూడా ఎంతో కొంత సహనాన్ని కలిగి ఉంటాడు, ఓపికను కలిగి ఉంటాడు, క్షమించే గుణం. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో మంచితనం ఉన్నది, చెడుతనం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మంచితనం ఉంటూ ఉంటుంది. ఎంతవరకు? కొంతవరకు మాత్రమే దాని యొక్క పరిమితము. ఆ పరిమితి దాటిన తర్వాత ఎంత మంచివాడైనా సరే, ఎంతటి సుగుణశీలుడైనా సరే, ఎంతటి దయాహృదుడైనా సరే, ఏదో ఒక సమయంలో ఏం చేస్తాడు? ఖచ్చితంగా కోప్పడతాడు. తనకి ఏదైనా అన్యాయం జరిగితే ఎదురు తిరుగుతాడు. తన బాధ పెట్టేవాళ్ళని ఏం చేస్తాడు? లేకపోతే తనకు అన్యాయం ఏదైనా జరుగుతుంటే పోరాడతాడు అని ప్రశ్నిస్తాడు. వాళ్ళకి తగిన బుద్ధి కూడా చెప్తాడు. కాబట్టి ఈ లోకంలో ఏ మనుషుడు కూడా చూపినటువంటి ప్రేమ, చూపినటువంటి క్షమాగుణము ప్రభు సిలువలో చూపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువుని వాళ్ళు బంధించి ఆయనని కొరడా దెబ్బలు కొట్టి ఇంకా మరి పిడిగుద్దులు గుద్ది తల మీద ముళ్ళ కిరీటము ఏర్పాటు చేసి సిలువను ఆ యొక్క యెరూషలేం వీధుల్లో మరి మోసుకుంటూ కొరడలతో కొట్టుకుంటూ తీసుకువచ్చారు. తర్వాత కొండ మీదకి తీసుకొచ్చి గొల్గొతా కొండ మీదకి సిలువ వేశారు. ఇవన్నీ చేస్తున్నా సరే ప్రభు నోరు మెదపలేదు. మరి ఇక చివరి ఘట్టంలోకి వచ్చినది, ప్రభు మానవుల యొక్క పాపములు క్షమించవలసిన ఘట్టంలోకి వచ్చినప్పుడు వారిని సిలువకి
మరి శీల వేసి కొట్టినటువంటి ఆ యొక్క మనుషుల్ని అక్కడ చేరి ఉన్నటువంటి అనేకుల్ని చూచి ప్రభువు పలికినటువంటి మరి శ్రేష్టమైనటువంటి మాట ఈ యొక్క మాట. ఆయన ఎంతమంది అయితే దూషించారో, ఎంతమంది అయితే ఆయన సిలువ మీద కేకలు వేశారో, ఎంతమంది అయితే అవహేళన చేశారో, ఎంతమంది అయితే మరి అనవసరమైన మాటలు మాట్లాడారో, అటువంటి వారందరిని కూడా వారి గురించి పరమ తండ్రికి ఆడ విన్నవించుకుంటూ ఉన్నాడు. మనమైతే చేయగలమా? మన ప్రాణం మీదకి వస్తే మనం చేయగలమా? తిరిగి ఎదుటి వారి ప్రాణాన్ని మనం తీసేస్తాం కదా. ఎందుకని? నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎదుటి వాడి ప్రాణము మేము తీస్తాం. అదే చట్టరీత్యం కూడా, మరి అది న్యాయమే. ఎందుకని? ఏదైనా ఒక వ్యక్తికి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఎదురు తిరిగి ఫైట్ చేయడము తప్పులేదు, అది న్యాయపరం కూడా సమ్మతమే. కానీ ప్రభు ఇక్కడ పోరాటం చేసిన ఎదురు తిరిగి ఏమి లేదు, తను శిక్ష మరి బాధించే వాళ్ళని తనకు సిలువ వేసినటువంటి వారిని క్షమించమని ప్రభు ఎంతో మరి దయా హృదయంతో అడుగుతూ ఉన్నాడు. ప్రేమను ఉన్నారు తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు. మరి వారు నిజముగా వారు తెలిసి వారు చేయలేదు. ఎందుకంటే లేఖనంలో నెరవేరేటట్టు ఇది జరిగినది. అదంతా ఎవరి ప్రణాళిక? దేవాతి దేవుని ప్రణాళిక. వీళ్ళు పాత్రదారులు మాత్రమే. ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక నెరవేరే సమయంలో వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? పాత్రదారులు మాత్రమే. ఆ యొక్క సర్వలోక మానవుల యొక్క ఆ యొక్క కళ్యాణం జరగాలి కాబట్టి, పాప పరిహారార్థం జరగాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క ప్రణాళికలో ఒక భాగమై ఉన్నారు. అందుకని వాళ్ళు తెలియక దాన్ని చేస్తున్నారు కాబట్టి అది వారిని క్షమించమని ప్రభుడు మనము చూస్తున్నాం. మరి రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభు వారిని క్షమించమని అడగడానికి కూడా కారణము, ఆయన తన శిష్యులకు అనేకమంది జనులకు బోధ చేసేటప్పుడు చక్కటి మాట చెప్పు ఉన్నాడు. మరి ఏమని చెప్పాడు మనం గమనించడం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 43 నుంచి మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు ప్రభు చెప్పి ఉన్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలయ్య చూడండి, ప్రభు ఆయన బోధలు చెప్పేటప్పుడు శిష్యులకు ఆయన మాటలు చెప్పేటప్పుడు అనేక జనాలకి అవినిచ్చే ఆయన మరి మాటలు చెప్పేటప్పుడు ప్రభు చెప్పాడు ఈ మాటని. ఏమని? నేను మీకు ఏం చెప్తున్నానంటే పరలోకమందున్న మీ తండ్రికి మీరు కుమారుల ఉండినట్లు మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయండి, ప్రార్థన చేయండి అని ప్రభు చెప్పాడు. ఆయన చెప్పడమే కాదు సిలువ మాన మీద అది చేసి చూపించాడు. చాలామంది ఏమంటారు, మాటలు చెప్తారే కానీ చేయలేరు. మాటలు చెప్పి తప్పించుకుని తిరిగే తత్వం ఎవరిలో ఉంటుంది? మనుషుల్లో అనేటువంటి మనలో ఉంటుంది. అనేకమైన ప్రగల్భాలు పలికేస్తాం సందర్భానుసారంగా. ఎందుకని? గొప్ప చెప్పుకోవడానికి, డాబు ప్రదర్శించుకోవడానికి, దర్పణాలను ప్రదర్శించుకోవడానికి అనేకమైన పలుకులు పలికేస్తాం, ఉచితమైన సలహాలు ఇచ్చేస్తాం. ఉచితంగా ఉంది కదా అని చెప్పేసి మాటలు ఏం చేస్తాము? ధారాళంగా వాగ్దానాలు చేసేస్తాం. నీకెందుకు నేను ఉన్నాను, నీకెందుకు మేము ఉన్నాము, అరచేతిలో వైకుంఠం చూపించేస్తారు. కానీ వారు చెప్పిన మాట ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో వారు ఫాలో అవ్వరు, ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చరు. అప్పుడప్పుడు మనం ఎలక్షన్లు అప్పుడు వింటుంటాం మాటలు కదా. కాబట్టి అది మనుషులైతే వాళ్ళ మాట చెప్పి తప్పించుకొని తిరిగేస్తారు, వాళ్ళ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చరు. ఎందుకనగా వారు ఎవరిని నమ్ముకున్నారు? అబద్ధములకు జనకుడైనటువంటి ఒక దుష్టుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి అది ధారాళంగా మాటలు చెప్పేస్తారు. కానీ ఇక్కడ పరమ తండ్రి ఈయన దేవాతి దేవుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, ఈయనలో ఎలాంటి దోషము లేదు. ఆయన ఒకసారి మాట చెప్పాడంటే ఖచ్చితంగా చేసేవాడు. ఆయన చెప్పడమే కాదు చేసి చూపించాడు కూడాను. అంతే కదా, చాలామంది ఏమంటారు, బా నువ్వు భలే నీతిమంతులుగా పేర్లు మరి మాటలు చెప్తారే, నువ్వు ఏమైనా చేస్తావా చేస్తావు అని అడిగేవాళ్ళు లేరా?
ఇప్పుడు నేనే ఏదో ప్రగల్భల బలికి అనుకోండి, మళ్ళీ నీతి మంత్రులు నువ్వు ప్రగల్భ బలుపుతున్నావే అని మీరు చేసేవాట, చేసుంటే చెప్పు అని చెప్పి అడగరా? ఏం అడగరా మీరు? ఏమైనా సోదరుడు అడుగువా? అడుగుతావు. అందుకనే ప్రభు ఏం చేశాడు, ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని చేసి చూపించాడు. ఏమని చెప్పాడు? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మరి ప్రభు ఇక్కడ చేసింది అదే. అక్కడ ఎంతమంది అయితే ఆయన హింసిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయన బాధ పెట్టారో, ఎంతమంది అయితే ఆయన దూషిస్తున్నారో, ఎంతమంది అయితే ఆయన సిలువ వేటకు కారణమైనారో, వాళ్ళందరూ కూడా అక్కడ ఎవరు? శత్రువులుగా మనం పరిగణించాలి. ఎందుకని వాళ్ళందరూ ఎవరి యొక్క సహాయకులు, ఎవరి యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు? సాతాను ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సాతాను దేవునికి శత్రువా మిత్రువా? చెప్పండి. ప్రభుకి శత్రువు. మరి శత్రువు యొక్క ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరూ కూడాను దేని కిందకు వస్తారు? శత్రువుల కిందకే వస్తారు. కాబట్టి వారిని ప్రభు ప్రేమించాడు, వాళ్ళు చేస్తున్నటువంటి అపరాధాలన్నింటిని క్షమించాడు. క్షమించి వారి కొరకు తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభు తండ్రి వీరు ఏమి చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళు నిజముగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అది వాళ్ళు చేయడం లేదు. ఈ లోకనాథుడైనటువంటి దుష్టుడైన సాతనుడు వాళ్ళ యొక్క మనోనేత్రాలకు అంధకారం కలగజేసి ఆయన దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభులు ప్రభు అన్న సంగతి వాళ్ళు గుర్తిరక్క ఏం చేస్తున్నారు? సిలువకు అప్పచెప్తున్నారు.